మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేర్పల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరంను నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంను సర్పంచ్ చెప్పియాల మల్లేశం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంకు 186 మంది పేషెంట్లు రావడం జరిగింది. వీరికి డాక్టర్ సింధుజ డాక్టర్ శ్రీధర్ పరీక్షలు నిర్వహించి రోగులకు అవసరమైన 34,000 విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. మన సేరిపల్లి గ్రామంలో లయన్ చెగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళు సౌజన్యంతో ఈరోజు మగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా సేరిపల్లి గ్రామస్తులు వచ్చి వాళ్ళకు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులైనా ఇంకేదైనా ఏదైనా వ్యాధులు ఉంటే చూయించుకోగలరు. చూయించుకుంటే డాక్టర్ల సలహా మేరకు వాళ్ళు సలహా ఇస్తే దాని ప్రకారం వాళ్ళు బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉచితంగానే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళు మన ఊరికి విచ్చేయడంతో చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన మెదక్ జిల్లాలోని నార్సింగ్ మండల పరిధిలో గల పేరుపల్లి గ్రామంలో మా గ్రామ సర్పంచ్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు మెగా వైద్య శిబిరం ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం మన నార్సింగ్ మండలంలో గల అన్ని గ్రామాల్లో అలా పెట్టి ఉన్నాము. అన్ని గ్రామాల్లో మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ గ్రామంలో చేరుపల్లి గ్రామంలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రతి ఒక్కరూ ఇక్కడ పెట్టిన వైద్య శిబిరంను అందరూ వినియోగించుకొని వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలన్నింటినీ ఇక్కడ నిపుణులైన డాక్టర్లకు చూపించుకొని వారికి ఎలాంటి వైద్యమైనా సరే చేయడానికి మా మల్లారెడ్డి హాస్పిటల్ హాస్పిటల్ ముందుకొచ్చింది. అలాగే ఇక్కడ వైద్య శిబిరంలో చూపించుకున్న ప్రతి ఒక్క పేషెంట్కు వాళ్ళకు ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఉచిత మందులు ఇవ్వడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇలాంటి మంచి మాకు చేరుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీలో మాకు అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి మా లయన్స్ క్లబ్ తరఫున మన మల్లారెడ్డి హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం సార్.